गुड मॉर्निंग मै डियर फ्रेंड्स, हैप्पी ट्यूसडे। अंदर बहुनारा हैप्पी हैप्पी मॉर्निंग, एंजॉय योर डे। दिस इज माय मॉर्निंग वॉक टुडे। वेदर इज ब्यूटीफुल एंड प्लेजेंट। ఇలా పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణం, పక్షుల కిలకిల రావాలు మధ్య వాకింగ్ చేస్తుంటే సూపర్బ్గా ఉంటుంది మన ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఎర్లీ మార్నింగ్ లేయండి, మెడిటేషన్ చేయండి, వాకింగ్ చేయండి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. ఆల్రెడీ యు నో, థర్డ్ వేవ్ కొట్టుకొని వెళ్ళిపోయింది. డోంట్ వరీ, బట్ నిబంధనలు అయితే ఖచ్చితంగా పాటిస్తూ మన జాగ్రత్తలు మనం తీసుకుంటూనే ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనేందుకు, కరోనాని తరిమి కొట్టేందుకు మనం హెల్దీగా ఉండాలి. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్, మనోధైర్యాన్ని కలిగి ఉండాలి మన ఫ్రెండ్స్. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి మనము. ఒక మై ఫ్రెండ్స్, come on first. Jagging. Breathing levels సూపర్బ్గా పెరిగి మనం ఫ్రెష్ ఆక్సిజన్ని తీసుకుంటుంటే మన బ్లడ్ సర్క్యులేషన్ సూపర్బ్గా జరగడంతో పాటు మన బాడీ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ఈరోజు మనము ప్రజెంట్ మన సమాజంలో జరిగే బిజినెస్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ దెన్ సమ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఒక 2 మినిట్స్ మాట్లాడుకుందాం మై ఫ్రెండ్స్. ప్రజెంట్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఇంకా కొంత కొనసాగుతుంది. అంటే ఇంకా అంటే కార్పొరేట్ సంస్థలు, సినిమా థియేటర్స్, ప్రైవేట్ స్కూల్స్ అన్నీ ఓపెన్ అయినా కూడా ఇంకా నిరుద్యోగ సమస్య మన దేశంలో కాదు ప్రపంచంలోనే వెంటాడుతుంది. దీన్ని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ ఒక ప్రణాళికాబద్ధమైన బిజినెస్ను చేసేందుకు, ప్లస్ పెట్టుబడి లేకుండా వ్యాపారం ఎలా చేయాలనే ఆలోచనను ప్రతి ఒక్కరూ ఒకసారి మననం చేసుకోవాలి. అంటే పెట్టుబడి లేకుండా బిజినెస్ ఏంట్రా బాబు అని అనుకుంటారేమో. ఖచ్చితంగా పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయొచ్చు, అది ఒకటి ఉంది. ఈ మధ్య నేను ఐ విల్ ఐడెంటిఫై దట్ వన్.
సో మై ఫ్రెండ్స్ నేను ఇప్పటికీ అంటే నేను బిఎస్సి బిఎడ్ చదివిన తర్వాత డిఎస్సి 2 టైమ్స్ రాసాను. ఎప్పుడైతే టీచర్ జాబ్ రాలేదో వెంటనే దాన్ని క్లోజ్ చేసి బికాజ్ ఆఫ్ ఐఎమ్ ఓసి ఓసీలకి వస్తుంది కానీ మన నాలెడ్జ్కి ఓపెన్గా చెప్పాలంటే ఒక 5 to 6 మార్క్స్లో మనం 2 టైమ్స్ మనకి డిఎస్సి జాబ్ రాలేదు. దిస్ ఈజ్ ఓపెన్ సీక్రెట్ సో మై ఫ్రెండ్స్ అండ్ దెన్ ఐ విల్ స్టార్టెడ్ న్యూ లైఫ్ ఇన్ జర్నలిజం. జర్నలిజంలో 19 ఇయర్స్ నుంచి కొనసాగుతున్నాను. ఈ జర్నలిజంలో అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ ఫైనాన్షియల్గా నో డెవలప్మెంట్. సో మై ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ అంటే 40-45 ఇయర్స్ దాటే వరకు రకరకాల ప్రయోగాలు అంటే గవర్నమెంట్ జాబ్ రాని వాళ్ళ పరిస్థితి గురించి చెప్తున్నాను. సో మై ఫ్రెండ్స్ ఇలా 40-45 ఇయర్స్ వచ్చే లోపల మనకి అన్ని ఎక్స్పీరియన్స్లు అంటే అన్నీ చేసేసి అవి విజయవంతం అయ్యాయా లేకపోతే యావరేజ్గా అయ్యాయా ఇవన్నీ పక్కన పెడితే అంటే బ్యాడ్ సిచ్యువేషన్స్ని మనము బ్యాడ్ టైంని మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దాని ద్వారా మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. అది బెస్ట్ మ్యాన్ థింకింగ్. ఎప్పుడో మనకేదో జరిగిందని దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోవడం బ్యాడ్. నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్, వాట్ డు యూ నెక్స్ట్ ప్రోగ్రామ్, దట్ ఈజ్ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన లైఫ్ని ఏదో లాగిస్తూ వస్తున్నాము, బట్ నెక్స్ట్ ఇయర్ ఒక గోల్ పెట్టుకున్నాము. మై బర్త్డే సెప్టెంబర్ 12 మై ఫ్రెండ్స్, 2022 సెప్టెంబర్ 12 కల్లా మనము ఆర్థికంగా ప్లస్ జ్ఞాన అంటే నాలెడ్జ్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా కావాలి. సో మై ఫ్రెండ్స్ అది కూడా అంటే ధర్మబద్ధంగా హానెస్ట్గా ఉంటూనే అంటే మనము ఎదగాలి. సో మై ఫ్రెండ్స్ ఒక ఆర్థికంగానే కాదు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నెక్స్ట్ సమాజానికి చేయాల్సిన మేలు, సమాజానికి మనం ఏదో ఒకటి చేయాలి అనే తపన, పక్క వాళ్ళకి మనకు తెలిసినంత వరకు ఏదైనా చిన్న చిన్న సహాయం చేయడం ఇలాంటివన్నీ నాకు తెలిసి గుడ్ హ్యాబిట్స్. ఇవన్నీ ఆల్రెడీ నాకు ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, అయినా కూడా ఇంకా అంటే మనం ఇంకా కొంచెం పెంపొందించుకొని మనం సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచన అయితే ఉంది మేడం ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరూ పాజిటివ్ థింకింగ్ చేయండి, ఎవ్రీ మినిట్ పాజిటివ్గా ఉండండి. ఇవన్నీ ఎప్పుడొస్తాయి, మానసికంగా శారీరకంగా మనం హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే మనం పాజిటివ్గా థింక్ చేయగలము, ఒక హెల్పింగ్ నేచర్ని అలవాటు చేసుకోగలము. అంటే మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటామో అప్పుడు మాత్రమే ఇతరులకి ఏదైనా మంచి కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన సమస్యను పరిష్కరించే శక్తి మనలో ఉంటుంది మేడం ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ట్రూ. సో మేడం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ పుడతారు, వెళ్ళిపోతుంటారు, కానీ కనీసము ఒక 10 మందికి హెల్ప్ చేసాము,
పది మందికి అండగా నిలబడ్డాము, పది మందికి సహాయం చేసాము, పది మందిని అభివృద్ధి పరిచాము, ఆర్థికంగా అభివృద్ధి మనం ఆర్థికంగా బలపడడంతో పాటు పక్కన ఒక కనీసం పది మందిని ఆర్థికంగా ఎదిగేందుకు వాళ్ళకి మన సలహాలు కానీ లేకపోతే మనం చేసే బిజినెస్ ఆర్ ఎనీ వాటిలో భాగస్వామ్యం చేసుకొని ఎప్పుడైతే అభివృద్ధి చేస్తామో అది దాని యొక్క ఆత్మసంతృప్తి అంతగా ఉంటుంది. ఇవన్నీ చేయాలని 1 ఇయర్ టైం పెట్టుకున్నాము. దిస్ ఈజ్ నవంబర్ అక్టోబర్ దిస్ వన్ అక్టోబర్ టుడే డేట్ ఈజ్ 19th ట్యూస్డే. సో మై ఫ్రెండ్స్ నెక్స్ట్ సెప్టెంబర్ 2022 సెప్టెంబర్ 12th కల్లా మనం ఒక గోల్స్ పెట్టుకున్నాము. ఈ గోల్స్ని రీచ్ అయ్యేందుకు కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేయాలంటే ఇప్పుడు దాకా కష్టపడి పని చేశారా అని క్వశ్చన్ చేయొద్దు మన ఫ్రెండ్స్. ఇప్పటి వరకు కష్టపడుతూనే ఉన్నాము, బట్ నాకు తెలిసి సంతృప్తి లేదు. ఏదో ఒక అసంతృప్తి అనేది మైండ్లో ఉంది. ఈ విషయాన్ని నేను సెప్టెంబర్ 12th 2021 ఈ సంవత్సరము నా బర్త్డే రోజు ఒక నిర్మానుష్యమైన ప్లేస్లో కూర్చొని ఈరోజు మనం ఇన్ ఫ్యూచర్ గురించి కొన్ని డెసిషన్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. ఆన్ దట్ డే ఐ విల్ టేక్ గ్రేట్ డెసిషన్స్. వాటిల్లో మీకు చెప్పింది 10% మాత్రమే, 90% వేరే ఉన్నాయి. అవి సాధించిన తర్వాత ఆఫ్టర్ 1 ఇయర్ మీకు చెప్తాను. సో కమ్ ఆన్ వాకింగ్, ఆల్రెడీ ఇప్పటికి 20 మినిట్స్ అయిపోయింది, ఇంకొక 10 మినిట్స్ చేసేస్తే హాఫ్ అన్ అవర్ కంప్లీటెడ్. 3 కిలోమీటర్స్ వాకింగ్ అండ్ జాగింగ్ ఫాస్ట్. థ్యాంక్ యూ గాడ్ వన్స్ అగైన్. దిస్ ఈజ్ వేణు ఫ్రమ్ నెల్లూర్. హ్యాపీ హ్యాపీ ఎంజాయ్ యువర్ డే మై ఫ్రెండ్స్. ఓకే బాయ్.